మూడు నాలుగు నెంబర్లు పెట్టి ఒకటి కాబట్టి ఒకటి ఒకటి కాబట్టి ఒక్క ఫోటో మూడు నాలుగు పెట్టి నమస్కారం చేసుకోండి. అస్తు సదాశివోన్ సరే అక్కడ అంటే ఇంకొద్ది ఓకే. స్వస్తిశ్రీ వికారనామ సంవత్సరం ఆస్వీజ శుద్ధ పాఠ్యమి అనగా 29/9/2019 ఆదివారం రోజున ఉదయం మరి అమ్మవారి ఊరేగింపుగా శోభాయాత్ర అన్నమాట. స్థానిక బీడ్ బజార్ నుండి కొత్త బస్టాండ్ తహసీల్ చౌరస్తా మీదుగా టవర్ సర్కిల్ నుండి గాజుల రోజమ్మ తల్లి గుడి ఆవరణంలో ఓంకార భవనంలో ఎదుర్కొనడం జరుగుతుంటుంది అమ్మవారిని. మరి అదేవిధంగా మనకు ఈ ఆదివారం నుండి మరలా కూడా మంగళవారం వరకు ప్రతినిత్యము కూడా విశేషముగా బ్రహ్మీ ముహూర్తంలో అమ్మవారికి అర్చనాది సేవా కార్యక్రమాలు. మరి మొదటి రోజున సాయంత్రము అంటే ఉదయము గోదావరి నుండి తీర్థము తెచ్చుట, సాయంత్రం అమ్మవారిని ప్రతిష్ట చేసుకొని విశేష కార్యక్రమాలు అమ్మవారికి చేయడం జరుగుతుంటుంది. మరి ప్రతి ఒక్క కార్యక్రమంలో అమ్మవారికి మరి భజనాలు విశేషముగా కోలాటాలు వేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ప్రతి మన యొక్క పాపాల నుండి హరించుకొని మంచి యొక్క పుణ్యమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జయ శ్రీ హిందూ బంధువులందరికీ శ్రీ దుర్గా సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో త్రితీయ శరణ నవరాత్రి ఉత్సవ ఆహ్వానం జగిత్యాల పట్టణం శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో పురాణపేటలో గల గాజుల పోచమ్మ తల్లి గుడి ఆవరణలో ఓంకార భవనంలో అమ్మవారి శరణ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించబడును. ఈ నెల 29 ఆదివారం నుండి వచ్చే నెల 8 మంగళవారం వరకు అమ్మవారి కార్యక్రమాలు కొనసాగును. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేద బ్రాహ్మణులచే అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించబడును. గత సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గురుగారైన శ్రీమాన్ పూర్ణచంద్రాచార్యులు శ్రీ కోదండరామలయ ఆలయ ప్రధాన అర్చకుల వారి చేతుల మీదుగా ఎట్టి కార్యక్రమాలు జరపబడును.
కావున లోక కళ్యాణార్థం నిర్వహించే లోక కళ్యాణార్థం నిర్వహించబోయే ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ హాజరై అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో 2వ సంవత్సరం దుర్గాదేవి పెట్టడానికి ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కరపత్ర ఇనాగ్రేషన్ అందరు పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ భారతదేశంలో 18 అమ్మవారి కూడా ఉన్న అమ్మవారు దుర్గాదేవి. ఎందుకంటే మనమంతా కూడా అమ్మవారి దయతోనే ఈ యొక్క లోక కళ్యాణంతో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చెడును జయించేదే విజయము, దాన్నే విజయదశమి అంటారు. దాన్ని పురస్కరించుకొని 9 రోజులు నవరాత్రులు ఏర్పాటు చేసి ఒక అమ్మవారిని కొలిచే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు పూర్ణ చంద్రాచార్య గారి వారి ఆధ్వర్యంలో 9 రోజులు కూడా అనేక కార్యక్రమాలు, లంతశాస్త్రనామాలు, పూజలు, ఆరతి అన్నీ ఉంటాయి. కావున మహిళలందరూ కూడా ఇటు యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ముఖ్యంగా మహిళలందరూ కూడా కానీ మనం కానీ ప్రకృతితో పాటు దైవాన్ని పూజించే పండుగ బతుకమ్మ. దానిగా భాగంగా దుర్గాదేవి యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరి ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా కోరుతాము. జగిత్యాల హిందూ బంధువులందరికీ రాబోయే విజయదశమి నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు శ్రీ దుర్గా సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఒకట వారి నవరాత్రుల యొక్క కరపత్రం ఆవిష్కరణ జరిగింది. దానిలో భాగంగా ఈ నవరాత్రులు స్థానిక గాజుల పోషమ్మ తల్లి దేవాలయం ప్రక్కన ఉన్న ఓంకార భవన్ లోపల ఈ దుర్గా నవరాత్రులు జరుపుకుంటున్నారు. ఏదైతే జగిత్యాలలో ఉన్న హిందూ బంధువులందరూ ఈ నవరాత్రులు అమ్మవారిని దర్శించుకొనేసి అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.